నీకు చూస్తే గత 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్లో వచ్చాం. ఇప్పుడు బైఫర్కేషన్ అయినటువంటి వెంటనే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్లో వచ్చాం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్లో వచ్చాం, ఈ సంవత్సరం మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో వచ్చాం. అంటే ఇది సంవత్సరం కూడా పకడ్బందీగా మాకు ఉండేటువంటి విధానాలు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, అంచేత ఈ ఉద్యోగాలు రావడం, ఇండస్ట్రీస్ రావడం, ఇన్వెస్ట్మెంట్స్ రావడం, మరొకవైపు వెల్ఫేర్కి దాదాపు 70,000 కోట్ల రూపాయలు మన రెవెన్యూస్ నుంచి ఖర్చు పెట్టడం, అదేవిధంగా ప్రతి గ్రామాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసి జీర్ణించుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు కానీ, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు కానీ. వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని కానీ, అది దానికి వచ్చి అది వాస్తవం అని కానీ అని ఆలోచన చేసుకుంటే దానికి ప్రత్యేక హోదా సంబంధం లేదు. ఏ రకంగా వచ్చింది నాకు అర్థం అవట్లే. ఇదేమో నేనేమో మాటలుగా చెప్తున్న మాట కాదు. ఇది 16-17 ఏళ్ళు తీసుకుంటే మహారాష్ట్ర వచ్చి 18,900 కోట్లు, అలాగే మా మధ్యప్రదేశ్ చూసుకుంటే 11,000 కోట్లు, గుజరాత్ చూసుకుంటే 9,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వచ్చి 4,700 కోట్లు ఎక్కువైన పెట్టుబడులు ఇన్వాల్వ్ అయినవి. వీళ్ళు చూసే మన సమ్మెలు జరిగినప్పుడు ఏవైతే 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ఫాల్స్ ఎంఎల్ఏలు సృష్టించారో ఇవన్నీ చూపెట్టుంటారో, అందుకే ఏదో పొస్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉంది.